మార్చి 24 నుండి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ మాల్యాద్రి చౌదరి పేర్కొన్నారు. నెల్లూరులోని ఆర్ఐఓ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ఈ మార్చి 24న జరిగేటువంటి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ 10 to 1 జరుగుతుంది. అలాగే ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా 10 to 1 జరుగుతుంది. అలాగే మార్చి 31 నుండి ఏప్రిల్ 24 వరకు జరిగేటువంటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉదయము సాయంకాలం జరుగుతుంది. ఉదయం 10 to 1, తర్వాత ఈవినింగ్ 2 to 5, ఉదయం సాయంకాలం 2 సార్లు ఉంటాయి ప్రాక్టికల్స్. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్ మటుకు దాని ప్రకారంగా 9 to 12, 9 నుంచి 12 దాకా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం జరిగేటువంటి ఎగ్జామినేషన్లో మొన్న కోవిడ్ దృష్ట్యా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ నిర్వహించలేకపోయాం. కారణం మేలో జరిగేటువంటి 2021 మేలో జరిగేటువంటి ఎగ్జామినేషన్లో ఇప్పుడు మొన్న ఎవరైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయలేకపోయారో వాళ్ళు కూడా మార్చిలో రాసుకోవచ్చు. రేపు అవకాశము సెక్రటరీ గారు కల్పించడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కొంతమంది వాళ్ళు కూడా ఫెయిల్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా పాస్ చేయడం జరిగింది. ఆ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా రేపు ఇంప్రూవ్మెంట్ రాసుకునేందుకు అవకాశం కూడా కల్పించడం కూడా జరిగింది. కాబట్టి విద్యార్థులు గమనించి